వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము ఈశాన్యం వైపు పల్లంగా ఉండాలి, అలాగే బరువులు తక్కువగా ఉండాలి, ఈశాన్యం అంటే తూర్పులో కానీ ఉత్తరంలో కానీ వాటర్ బాడీస్ ఉండాలి, అలాగే దక్షిణంలో పశ్చిమంలో వాటర్ ట్యాంకులు అలాంటివి ఉండకూడదు, తర్వాత కాంపౌండ్ వాల్ కానీ ఇతర నిర్మాణాలు కానీ మనకు దక్షిణం వైపు పశ్చిమం వైపు బరువు ఎక్కువ ఉండే విధంగా నిర్మించుకోవాలి, హైట్ ఎక్కువ ఉండే విధంగా నిర్మించుకోవాలి అని మనం తెలుసుకున్నాము. ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నమాట వాస్తులో. అయితే దీని వెనకాల అసలు విషయం ఏంది, అంతరార్థం ఏంది, దాంట్లో ఉన్నటువంటి సైన్స్ ఏంటి, వాస్తుశాస్త్రంలో సైన్స్ ఏంటిది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక ప్లాట్ అనుకుందాం. ఈ ప్లాట్ ఇది నార్త్ డైరెక్షన్, ఇది ఈస్ట్, ఇది సౌత్, ఇది వెస్ట్ అనుకుందాం. అయితే మనకు ఈస్ట్ వైపు నుంచి ఎప్పుడైనా కూడా సూర్యోదయం జరుగుతుంది, సో మనకు సోలార్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. సూర్యోదయము ఆ కాంతిలో ఉండేటువంటి ఎనర్జీ మనకు చాలా అవసరం కాబట్టి ఇటువైపు మనము కొంచెం నిర్మాణాలు తక్కువగా చేసుకుంటాం, వెంటిలేషన్ ఎక్కువ ఉండే విధంగా చూసుకుంటాం కదా. నెక్స్ట్ నార్త్ వైపు ఉండే ఎనర్జీ ఏంటి అంటే పోలార్ ఎనర్జీ. ఈ రెండింటికి మధ్యలో ఉండేటువంటి ఎనర్జీ, పోలార్ ఎనర్జీ అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. నార్త్ సౌత్ టు నార్త్ మనకి మ్యాగ్నెటిక్ ఫ్లో ఉంటుంది కదా, భూమి అయస్కాంత శక్తి, సో ఇది పోలార్ ఎనర్జీ. ఈ పోలార్ ఎనర్జీ కూడా మనకు యూస్ఫుల్, ఈ సోలార్ ఎనర్జీ కూడా మనకు యూస్ఫుల్. ఈ రెండింటికి మధ్యలో ఈశాన్యంలో పగలు రాత్రి అని ఏం లేదు, అవి మన కంటికి కనబడని రేసు, భూమి చుట్టూతా ఉంటాయి, అవి కాస్మిక్ ఎనర్జీ. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. అలాగే దక్షిణంలో వెస్ట్లో మనకు ఇన్ఫ్రారెడ్ రేస్, ముఖ్యంగా నైరుతి భాగంలో ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయి. ఇవి అధికమైనటువంటి ఉష్ణోగ్రతతో కూడుకొని ఉంటాయి, హీట్ ఎక్కువ జనరేట్ చేస్తాయి అన్నమాట ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే. సో ఇది మనకు మంచిది కాదు. కాబట్టి మనం ఏం చేస్తాము, ఈశాన్యము తూర్పు ఉత్తరం వైపు మనము ఎక్కువ వెంటిలేషన్ ఉండే విధంగా మనము నిర్మాణం చేసుకుంటాము. అలాగే వెస్ట్కి సౌత్కి నైరుతి భాగంలో మనము వెంటిలేషను మినిమం తక్కువలో తక్కువ ఉండే విధంగా మనము ఇల్లు అనేది ప్లానింగ్ చేసుకుంటామన్నమాట. ఈ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, మూడు ఎనర్జీస్ మంచివి, ఇవి మనకు ఉపయోగకరం కాబట్టి ఇటువైపు మనకు వాటికి అబ్స్ట్రక్షన్ లేకుండా చూసుకోవాలి. సౌత్ వెస్ట్ ఏదైతే ఉందో ఇది మనకు హాని కలిగిస్తుంది, ఎక్స్ట్రీమ్ హీట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నిర్మాణాలు దృఢంగా హైట్ ఎక్కువ మందం ఎక్కువ బరువు ఎక్కువ ఉండే విధంగా మనం చూసుకుంటాము. అలాగే వాటర్ బాడీస్ విషయంలో కూడా ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ వల్ల ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి మనం తూర్పులో కానీ ఉత్తరంలో కానీ మనము ఈ వాటర్ ట్యాంక్స్ లాంటివి నిర్మాణం చేసుకుంటాము. సో ఇది వాస్తు బేసిక్ ప్రిన్సిపల్లో ఉన్నటువంటి సైన్స్ అన్నమాట. ఇందులో మనము నార్త్ ఈస్ట్ వైపు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, లో లెవెల్ ఉండే విధంగా చూసుకోవాలి, ఒకటి. రెండు, మ్యాక్సిమం వెంటిలేషన్. మ్యాక్సిమం వెంటిలేషన్ ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే వాటర్ బాడీస్, ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే మనం సౌత్ వెస్ట్ వైపు వస్తే హయ్యర్ ఎలివేషన్స్, హైట్స్ ఎక్కువ ఉండాలి, హయ్యర్ ఎలివేషన్. ఎలివేషన్ అంటే ఎత్తు. మనకు ఈశాన్యంలో డౌన్ ఉండాలి, నైరుతికి వెళ్ళే కొద్దీ ఎత్తు ఉండాలి. అలాగే స్ట్రాంగ్ వాల్స్, స్ట్రాంగ్ వాల్స్ లేదా బరువు, హెవీ హెవీ వెయిట్. హెవీ వెయిట్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే వాటర్ బాడీస్ అవాయిడ్ చేయాలి. నైరుతిలో వాటర్ ఉండకూడదు, ఒక చుక్క ఆగకూడదు అని చెప్తుంటారు కదా. సో మనము మ్యాక్సిమం రిస్ట్రిక్షన్ చేయాలి వాటర్ బాడీస్, ఎందుకంటే ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ వల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాటర్ బాడీస్ లేకుండా చూసుకోవాలి. సో ఇది ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్.
ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.